హ్యాపీనెస్ను కూడా తెలియజేశారు. అండ్ ఈ నేపథ్యంలోనే ఇరు కుటుంబాలు కూడా యాక్సెప్ట్ చేసుకొని ఇద్దరు కూడా ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. అండ్ అతి కొంతమందితోని మాత్రమే వీరిద్దరి యొక్క వివాహం జరుగుతున్నట్టు కూడా తెలుస్తోంది ఇప్పటికే. అయితే ప్రెజెంట్ వీరిద్దరికి సంబంధించి మంగళ స్నానాలు కావచ్చు, ఆల్రెడీ పెళ్లి పనులకి సంబంధించిన ఫొటోస్ కావచ్చు, ఇప్పటికీ నెట్టింట ఎంత వైరల్ అయ్యాయో మనందరికీ తెలిసిందే. అయితే ఎప్పుడెప్పుడా వీళ్ళిద్దరు వివాహం చేసుకుంటారు అని చెప్పి ఈగర్గా వెయిట్ చేస్తున్న ఫ్యాన్స్కి ఈరోజు అంటే డిసెంబర్ 4వ తారీఖున రాత్రి 8 గంటలకి అన్నపూర్ణ స్టూడియోస్లోనే అంటే వాళ్ళ యొక్క ఓన్ స్టూడియోస్లోనే వీరిద్దరికి గ్రాండ్గా పెళ్లి చేస్తున్నట్టు కూడా తెలుస్తోంది. అయితే కొంచెం మందితోని మొత్తం కూడా అటు సినీ వర్గం నుంచి కావచ్చు, అటు వాళ్ళ యొక్క ఫ్రెండ్స్ సర్కిల్ నుంచి కావచ్చు, కొంతమందిని మాత్రమే పిలుచుకొని పెళ్లి చేస్తున్నట్టు కూడా తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి మరింత సమాచారం అంటే ఇప్పుడు ప్రజెంట్ అన్నపూర్ణ స్టూడియోస్ ద్వారా ఏ విధంగా ఉంది, అలాగే ఫ్రెండ్స్ కావచ్చు అటు సినీ వర్గాల నుంచి కూడా ఏ విధమైన మొత్తం కూడా గెస్ట్లు ఎవరైనా వస్తూ ఉన్నారో, ఎటువంటి హంగామా నెలకొన్న విషయం క్లియర్గా లైవ్లో మా ప్రతినిధి శ్రావణి అందిస్తారు. చైతన్య శోభిత ధూళిపాళ్ళ పెళ్లికైతే రంగం సిద్ధమైంది. ఈ రోజు రాత్రి 8:13 వారు పెళ్లి చేసుకోబోతున్నారు. సో ఇప్పటికే అన్నపూర్ణ స్టూడియోస్లో అయితే మొత్తం హడావిడి అంతా నెలకొంది. ఈరోజు రాకబోయే పెళ్లి కోసం అయితే వాళ్ళు డెకరేషన్ కానీ స్టేజ్ వేయడం కానీ మొత్తం కూడా అంతా సిద్ధం చేస్తున్నారు. ప్రస్తుతానికైతే ఇప్పుడు ఏదైతే రాత్రి 8:13 జరగబోయే పెళ్లికి కేవలం సినీ ప్రముఖులు మరియు ముఖ్య అతిథులుగా వారి సన్నిహితులను మాత్రమే ఆహ్వానిస్తున్నట్టు తెలుస్తుంది. సో గతంలో చూసుకున్నట్టు అయితే మనకి ప్రతి ఒక్కటి ఈ పెళ్లి విషయం ఎంగేజ్మెంట్ నుంచి ఇటు పసుపు దంచే ఆ సెగ్మెంట్ నుంచి మనకి ఇక్కడ మంగళ స్నానాల వరకు కూడా ప్రతి ఒక్కటి కూడా మనకి ఫొటోస్ అనేవి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సో ఈ సందర్భంగా ఈరోజు జరగబోయే పెళ్లి అనేది కూడా ఒక స్పెషల్ అంశంగా అయితే నిలుస్తుంది. ఎందుకంటే ఇది బ్రాహ్మణ సంప్రదాయంలో దాదాపు 8 గంటల పాటు జరగనుంది పెళ్లి. అంటే ఈ రోజుల్లో మనం ఈ జనరేషన్లో చూసుకున్నట్టయితే మనకి పెళ్లి అనేది దాదాపు 1 నుంచి 2 గంటల వరకు జరుపుతున్నారు. సో ఎందుకనంటే ఈ రోజుల్లో ఉన్న బిజీ స్కెడ్యూల్స్ వల్ల వాళ్ళు పెళ్లి టైం ఏదైతే ఉందో పెళ్లి కరెక్ట్ టైం వరకు మాత్రమే వచ్చి వెళ్తున్నారు బంధువులు కూడా. కానీ ఈ సెలబ్రిటీస్ అయ్యుండి కూడా దాదాపుగా 8 గంటలు ఈ పెళ్లి చేసుకోబోతున్నారంటే ప్రతి ఒక్కరికి కూడా ఉన్న డౌట్స్ ఏంటంటే ఈ 8 గంటల పాటు పెళ్లిలో ఏం చేస్తారు, అసలు బ్రాహ్మణ సాంప్రదాయం ఎలా ఉంటుంది, ఏంటి వారి దాంట్లో ఏమేమి అంశాలు ఉంటాయి అన్న విషయం పైన కూడా ఆసక్తి చూపుతున్నారు. సో ఈ రోజు జరగబోయే పెళ్లి కోసం అంటే డిసెంబర్ 4వ తారీఖు 2024 రోజున జరగబోయే పెళ్లి కోసం అయితే మొత్తం అన్నీ కూడా సిద్ధం చేశారు. ప్రస్తుతం అయితే లోపల ఇంకా మనకి పనులైతే జరుగుతున్నాయి. అంటే సాయంత్రమే రాత్రికే పెళ్ళి ఉంది కాబట్టి ఇప్పటికీ అందరూ వస్తూ వెళ్తూ ఉంటారు. సో అందుకే ఆ హడావిడి ఉంటుంది కాబట్టి లోపల ఇప్పటికీ పనులు జరుగుతున్నాయి. సో మనకైతే ఏమేం పనులు జరుగుతున్నాయి ఏందన్నది కూడా ఇంకా ప్రస్తుతానికైతే తెలియదు. కాకపోతే ఏంటంటే మొత్తం అంతా కూడా అంతా రంగం సిద్ధం చేస్తున్నారు. ఇటు శోభిత ధూళిపాళ్ళ ఫ్యామిలీ అయినా కూడా అటు నాగచైతన్య ఫ్యామిలీ కూడా మొత్తం అందరూ సంతోషంగా ఈ పెళ్ళికుంటున్నారు. గత కొంతకాలంగా కూడా వాళ్ళు ఈ పెళ్లి పనులలో మునిగి ఉన్నారని కూడా మనకు ప్రతి ఒక్కటి కూడా మనకి పోస్టులలో తెలుపుతున్నారు. కిందటిసారి మంగళ స్నానాలు కూడా ఇదే అన్నపూర్ణ స్టూడియోస్లో జరిపారు. ఇద్దరికీ ఒకే దగ్గర స్టేజ్ వేసి మరి మనకి మంగళ స్నానాలు ఏవైతే జరిపారో అవన్నీ కూడా ఫొటోస్ మనకి సోషల్ మీడియాలో వైరల్ అవుతూ వచ్చాయి. సో ఇప్పుడు ఈ పెళ్లి అనేది కూడా మరో ట్రెండ్గా నిలుస్తుందని చెప్పేసి ఇటు నాగచైతన్య కానీ శోభిత ఫ్యాన్స్ అంటున్నారు. సో ఎందుకు అని అంటే దాదాపులో ఇంత డ్యూరేషన్లో పెళ్లి చేసుకుంటున్నారు అంటే అది ఖచ్చితంగా మనకి ఒక స్పెషల్ అట్రాక్షన్గా నిలుస్తుందని చెప్పేసి అయితే అందరూ ఊహిస్తున్నారు. సో మరి ఆ ఉంటుంది ఏ విధమైనటువంటి ప్రక్రియలు ఉంటాయన్న ప్రతి ఒక్కరు ఇటు ఫ్యాన్స్లో అయినా అటు సన్నిహితుల్లో అయినా అటు ఫ్యామిలీ మెంబర్స్లో అయినా కూడా అదొక క్యూరియాసిటీ అనేది వస్తుందని చెప్పేసి కూడా తెలుసుకోవచ్చు. సో ఇది ఇలా ఉంటే ఇటు మరోవైపు అయితే సమంత ఇప్పటికే చాలా బాధల్లో ఉంది. దాదాపుగా డివోర్స్ తీసుకున్నప్పటి నుంచి కూడా సమంత లైఫ్లో ప్రతి ఒక్కటి కూడా చాలా క్లిష్టకరంగానైతే గడుస్తూ వచ్చింది. ఫస్ట్ డివోర్స్, దాని తర్వాత హెల్త్ ఇష్యూస్, దాని తర్వాత వాళ్ళ ఫాదర్ చనిపోవడం, దాని తర్వాత ఇప్పుడు మళ్ళీ నాగచైతన్య పెళ్లి, ఈ అంశాలు అనేవి కూడా తనకి ఎంతో బాధని కలిగిస్తాయని చెప్పేసి ప్రతి ఒక్కరు అంటున్నారు. అదేవిధంగా ఇప్పుడు సమంత ఫ్యాన్స్ కూడా తను బాధలో ఉంది, తను ఎలా రియాక్ట్ అవుతుంది అని చెప్పేసి కూడా వాళ్ళు ఎదురు చూస్తున్నారు. సో అంటే కంప్లీట్గా తన ఫీలింగ్ ఎలా ఉంటుంది, ఎందుకంటే ఎక్స్ హస్బెండ్ మరో పెళ్లి చేసుకోబోతున్నాడు. దాదాపు కొంతకాలంగా వాళ్ళు డివోర్స్ తీసుకున్న తర్వాత కూడా వాళ్ళకు ఇటు శోభితకను నాగచైతన్యకు మధ్యన లవ్ ట్రాక్ నడుస్తుంది, అఫైర్ ఉందని చెప్పేసి కూడా కొన్ని న్యూస్లు వచ్చినప్పటికీ చాలా వరకు వాటిని కొట్టేస్తూ వచ్చారు. దాని తర్వాత షోయు రెస్టారెంట్ ఏదైతే ఉందో ఆ రెస్టారెంట్లో కూడా ఇద్దరికి పార్ట్నర్షిప్ ఉందని కూడా తెలిసింది. సో ఏంటంటే ఆ పార్ట్నర్షిప్ ఉన్నప్పుడు కూడా వీరు దగ్గర అయ్యారని పార్ట్నర్షిప్ పెట్టుకున్నారా, లేకపోతే పార్ట్నర్షిప్ ఉంది అని దగ్గర అయ్యారా అన్న వార్తలు కూడా కొన్ని క్వశ్చన్స్ కూడా వచ్చాయి. ఏదేమైనప్పటికీ కూడా ఎంత ఈ న్యూస్ని వాళ్ళు
వ్యతిరేకించిన అట్ లాస్ట్ చివరికి అందరూ అనుకున్న విధంగానే వాళ్ళైతే పెళ్లి చేసుకోబోతున్నారు. పెళ్లి చేసుకొని ఒక కొత్త లైఫ్ ని స్టార్ట్ చేయాలని అనుకుంటున్నారు. మనకి ఈ ఏంటంటే వాళ్ళు ప్రతి చేసే ప్రతి ఒక్క అంశంలో కూడా మనకి శోభితని మనం చూసుకున్నట్టయితే ప్రతి ఒక్క ఫోటోలో కూడా తను ఏదైతే బ్రాహ్మణ సాంప్రదాయం ఉంటుందో ఆ కట్టు బొట్టు కానీ ప్రతి ఒక్క పూజలో తన తల్లిదండ్రులతో పాల్గొన్న ప్రతి ఒక్క పూజలో కూడా తను మనకి బ్రాహ్మణ అవతారంలోనే కనిపిస్తుంది. సో అంటే మనకి ఇండికేషన్ ఏంటని అంటే ఇప్పుడు ఏదైతే పెళ్లి జరగబోతుందో అది కూడా మనకి బ్రాహ్మణ సాంప్రదాయంలోనే జరుగుతుంది. సో ఇప్పటికీ శోభిత కూడా కనిపించిన ప్రతి దాంట్లో బ్రాహ్మణ వస్త్రాభరణాలతో సో ఈ పెళ్ళి అనేది వారి సాంప్రదాయంలో జరుగుతుందని చెప్పి మనకైతే ఇండికేషన్ వస్తుంది. సో ఏదేమైనప్పటికీ కూడా ఈ రోజు రాత్రి 8:13 వారి సినీ ప్రముఖులు మరియు వాళ్ళ సన్నిహితులతో మధ్యలో అయితే ఈ పెళ్ళి అయితే ఘనంగా జరగబోతుంది. దాని తర్వాత ఈ పెళ్ళి అనే అంశం కూడా ఇటు ఫ్యాన్స్లో కానీ ఇటు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఇటు సన్నిహితుల దగ్గర కానీ కొత్త ఒక గొప్ప అంశంగా నిలుస్తుందని చెప్పేసి అయితే అందరూ అనుకుంటున్నారు. సో వేచి చూడాలి అసలు ఈ పెళ్ళి అనేది ఎలా జరుగుతుంది, ఏంటి అసలు ఏమేమి అంశాలు ఉంటాయో, అంటే ఇప్పుడు వాళ్ళ ఫ్యాన్స్కి వాళ్ళు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకుంటున్నారు, ఎలాంటి ఏం రూల్స్ ఉంటాయి ఏంది అన్నది కూడా మనం వేచి చూడాల్సి ఉంది. కెమెరామెన్ వినోద్తో శ్రావణి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం కదా, ఇప్పటికే నాగ చైతన్య శోభిత ధులిపాల పెళ్లి కోసం అటు ఫ్యాన్స్ అందరూ కూడా ఈగర్ గా వెయిట్ చేస్తూ ఉన్నారు, ఎప్పుడెప్పుడు చేసుకుంటారా అని చెప్పి. అండ్ ఆ రోజు రానే వచ్చేసింది. ఈ రోజు నైట్ అంటే 4 రాత్రి 8:13 ముహూర్తం కుదిరినట్టు కూడా తెలుస్తుంది. అయితే అతి తక్కువ మందితోనే అంటే అటు ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, ఇది ఇండస్ట్రీ నుంచి కూడా చాలా తక్కువ మందిని మాత్రమే పిలిచి ఈ పెళ్లి కూడా చేస్తున్నట్టు కూడా ఇప్పటికే నాగార్జున అటు ట్విట్టర్స్ ద్వారా కావచ్చు, అలాగే రీసెంట్ గా జరిగిన కొన్ని ఇంటర్వ్యూస్ లో కూడా ఆయన బయట చెప్పడం కూడా జరిగింది. ఎందుకంటే అటు నాగ చైతన్య శోభిత కూడా తక్కువ మందితోనే పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నట్టు వాళ్ళు డెసిషన్ తీసుకున్నారు, కాబట్టి వాళ్ళ యొక్క డెసిషన్ ని మేము అంగీకరిస్తాము అని చెప్పి కూడా నాగార్జున ఇప్పటికే చెప్పినట్టు కూడా తెలుస్తోంది. సో ఇది మొత్తం కూడా ముఖ్యంగా ఇక్కడ శోభిత దులపాల తెలుగు అమ్మాయి అవ్వడం కూడా ఇక్కడ చాలా మందికి తెలియదు, బట్ ఆమె తునికి సంబంధించిన అమ్మాయి అండ్ మొత్తం కూడా బ్రాహ్మణ కుటుంబానికి సంబంధించిన అమ్మాయి, కాబట్టి పెళ్లి కూడా బ్రాహ్మణ సాంప్రదాయంలోనే ఉండబోతుంది అని కూడా క్లియర్గా ఇప్పటికీ రిలీజ్ అయిన మంగళ స్నానాల దగ్గర నుంచి, ఎంగేజ్మెంట్ దగ్గర నుంచి రిలీజ్ అయిన అన్ని ఫొటోస్ కూడా ఎంత ట్రెడిషనల్గా ముఖ్యంగా బ్రాహ్మణ సాంప్రదాయంలోనే పెళ్లికూతురు ఏ విధంగా ఉండబోతుందో ఆ విధంగా ఆమె మొత్తం కూడా ఆమె వస్త్రధారణ కావచ్చు, ఆమె రెడీ అయిన తీరు కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా బ్రాహ్మణ సాంప్రదాయంలోనే అన్ని కార్యక్రమాలు కూడా చేసినట్టు ఇప్పటికీ రిలీజ్ అయిన ఫొటోస్లో కూడా చూసాము. అయితే ఈ పెళ్లికి కూడా మొత్తం కూడా బ్రాహ్మణ సాంప్రదాయంలోనే పెళ్లి కూడా ఉండబోతుంది అని కూడా ఇప్పటికే మొత్తం అందరికీ కూడా తెలుస్తోంది. సో ఏది ఏమైనా సరే మొత్తం నాగ చైతన్య దీని నుంచి బయటికి వచ్చి మళ్ళీ తన యొక్క కొత్త లైఫ్ని శోభితతో స్టార్ట్ చేయడం అనేది అటు ఫ్యాన్స్లో కూడా హ్యాపీనెస్ నెలకొనింది. సో ఏదైనా సరే అటు ఫ్యాన్స్ కూడా సోషల్ మీడియా వేదికగా ఇద్దరు జంటకి కూడా ఆల్ ది బెస్ట్ చెప్తున్నారు అండ్ వీళ్ళిద్దరూ కూడా ఇలానే కలకాలం హ్యాపీగా ఉండాలి అని కూడా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేస్తున్నారు. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నాగ చైతన్య శోభిత ధులిపాల పెళ్లికి మొత్తం రంగం సిద్ధం చేశారు. ఈ రోజు సాయంత్రం 8:00 రాత్రి వివాహం జరుగుతున్నట్టు కూడా తెలుస్తోంది. అయితే అన్నపూర్ణ స్టూడియోస్లోని ANR విగ్రహం ముందు పెళ్లి చేసుకున్నట్టు కూడా తెలుస్తోంది. అయితే అతి కొద్ది మంది అటు బంధుమిత్రులు కావచ్చు, లేకపోతే ఇండస్ట్రీ నుంచి కూడా కొంతమందిని మాత్రమే పిలుచుకొని పెళ్లి జరిపిస్తున్నట్లు కూడా ఇప్పటికే నాగార్జున కూడా వెల్లడించడం చూసాము. అయితే మొత్తం కూడా వీళ్ళ యొక్క వివాహానికి రంగం సిద్ధం చేసినట్టు కూడా తెలుస్తోంది. అయితే పొద్దున్న నుంచి అంగరంగ వైభవంగా అటు నాగ చైతన్య శోభిత పెళ్లికి మొత్తం కూడా రంగం సిద్ధం చేసినట్టు కూడా ఇక్కడ మనకి క్లియర్గా కనిపిస్తున్నాయి. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే నాగ చైతన్య శోభిత ఇద్దరికి కూడా ఎంగేజ్మెంట్ చేయడం, అలాగే ఆ ఇద్దరికి సంబంధించి మంగళ స్నానాలు కూడా అయిపోయాయి. అంటే ఈరోజు నైట్ 8:00 వీరిద్దరి వివాహం కూడా జరుగుతున్నట్టు కూడా తెలుస్తోంది. అయితే అది కొంతమందితోని అంటే అటు ఫ్రెండ్స్ సర్కిల్ కావచ్చు, ఇండస్ట్రీ పరంగా కావచ్చు, కొంతమంది మాత్రమే ఇన్వైట్ చేసినట్టు కూడా తెలుస్తోంది. అయితే వీరిద్దరూ కూడా గత కొన్నాళ్ళుగా లివింగ్ రిలేషన్లో కూడా ఉన్నట్టు మనకి క్లియర్గా కనిపించింది. అయితే సమంతతోని డివోర్స్ అయిన తర్వాత శోభిత దులిపాలతోని ఆయన సీక్రెట్ ప్రేమ వ్యవహారం నడిపినట్టు కూడా మనందరికీ తెలుసు. అయితే ఈ డివోర్స్ అయిపోయిన కొన్నాళ్ళకి నాగ చైతన్య శోభితతో ఉన్న రిలేషన్ని బయట పెట్టడం కూడా జరిగింది. అయితే వీళ్ళిద్దరూ బహిరంగంగా ఒప్పుకోకపోయినప్పటికీ ఇద్దరు కలిసి దిగిన ఫొటోస్ కావచ్చు, బయటకు వెళ్ళిన సందర్భాలు కావచ్చు, నెట్టింట వైరల్గా మారాయి ఆ ఫొటోస్. దాని తర్వాత ఇద్దరు నుంచి కూడా
సడన్ గా ఇద్దరు ఎంగేజ్మెంట్ చేసుకుంటున్నట్టు ఒక్కసారిగా సోషల్ మీడియా వేదికగా చెప్పడంతో అటు అభిమానులు అందరూ కూడా షాక్ అయ్యారు. ఎందుకంటే నాగ చైతన్య ఇంత త్వరగా డివోర్స్ నుంచి బయటకు వస్తారు, ఇంత త్వరగా మళ్ళీ ఒక లైఫ్ పార్ట్నర్ని తను ఎంచుకుంటారు, మళ్ళీ కొత్త లైఫ్ని స్టార్ట్ చేస్తారు అనుకోలేదు అని చెప్పి కూడా ఫ్యాన్స్ అందరూ కూడా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అండ్ మరికొంతమంది హ్యాపీనెస్ను కూడా తెలియజేశారు. అండ్ ఈ నేపథ్యంలోనే ఇరు కుటుంబాలు కూడా యాక్సెప్ట్ చేసుకొని ఇద్దరు కూడా ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. అండ్ అతి కొంతమందితో మాత్రమే వీరిద్దరి యొక్క వివాహం జరుగుతున్నట్టు కూడా తెలుస్తోంది ఇప్పటికే. అయితే ప్రెజెంట్ ఈ రోజు రాత్రి 8:13 వారి సినీ ప్రముఖులు మరియు వాళ్ళ సన్నిహితులతో మధ్యలో అయితే ఈ పెళ్ళి అయితే ఘనంగా జరగబోతుంది. దాని తర్వాత ఈ పెళ్ళనే అంశం కూడా ఇటు ఫ్యాన్స్లో కానీ ఇటు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఇటు సన్నిహితుల దగ్గర కానీ కొత్త ఒక గొప్ప అంశంగా నిలుస్తుందని చెప్పేసి అయితే అందరూ అనుకుంటున్నారు. సో వేచి చూడాలి అసలు ఈ పెళ్ళి అనేది ఎలా జరుగుతుంది, ఏంటి అసలు ఏమేమి అంశాలు ఉంటాయో. అంటే ఇప్పుడు వాళ్ళ ఫ్యాన్స్కి వాళ్ళు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకుంటున్నారు, ఎలాంటి ఏం రూల్స్ ఉంటాయి ఏంది అన్నది కూడా మనం వేచి చూడాల్సి ఉంది. కెమెరామెన్ వినోద్తో శ్రావణి. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం కదా, ఇప్పటికే నాగ చైతన్య శోభిత ధులిపాల పెళ్లి కోసం అటు ఫ్యాన్స్ అందరూ కూడా ఈగర్గా వెయిట్ చేస్తూ ఉన్నారు, ఎప్పుడెప్పుడు చేసుకుంటారా అని చెప్పి. అండ్ ఆ రోజు రానే వచ్చేసింది. ఈ రోజు నైట్ అంటే 4 December రాత్రి 8:13 ముహూర్తం కుదిరినట్టు కూడా తెలుస్తోంది. అయితే అతి తక్కువ మందితోనే అంటే అటు ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, ఇటు ఇండస్ట్రీ నుంచి కూడా చాలా తక్కువ మందిని మాత్రమే పిలిచి ఈ పెళ్లి కూడా చేస్తున్నట్టు కూడా ఇప్పటికే నాగార్జున అటు ట్విట్టర్ ద్వారా కావచ్చు, అలాగే రీసెంట్గా జరిగిన కొన్ని ఇంటర్వ్యూస్లో కూడా ఆయన బయట చెప్పడం కూడా జరిగింది. ఎందుకంటే అటు నాగ చైతన్య శోభిత కూడా తక్కువ మందితోనే పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నట్టు వాళ్ళు డెసిషన్ తీసుకున్నారు, కాబట్టి వాళ్ళ యొక్క డెసిషన్ని మేము అంగీకరిస్తాము అని చెప్పి కూడా నాగార్జున ఇప్పటికే చెప్పినట్టు కూడా తెలుస్తోంది. సో ఇది మొత్తం కూడా ముఖ్యంగా ఇక్కడ శోభిత దులపాల తెలుగు అమ్మాయి అవ్వడం కూడా ఇక్కడ చాలా మందికి తెలియదు, బట్ ఆమె తునికి సంబంధించిన అమ్మాయి అండ్ మొత్తం కూడా బ్రాహ్మణ కుటుంబానికి సంబంధించిన అమ్మాయి, కాబట్టి పెళ్లి కూడా బ్రాహ్మణ సాంప్రదాయంలోనే ఉండబోతుంది అని కూడా క్లియర్గా ఇప్పటికీ రిలీజ్ అయిన మంగళ స్నానాల దగ్గర నుంచి, ఎంగేజ్మెంట్ దగ్గర నుంచి రిలీజ్ అయిన అన్ని ఫొటోస్ కూడా ఎంత ట్రెడిషనల్గా ముఖ్యంగా బ్రాహ్మణ సాంప్రదాయంలోని పెళ్లి కూతురు ఏ విధంగా ఉండబోతుందో ఆ విధంగా ఆమె మొత్తం కూడా ఆమె వస్త్రధారణ కావచ్చు, ఆమె రెడీ అయిన తీరు కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా బ్రాహ్మణ సాంప్రదాయంలోనే అన్ని కార్యక్రమాలు కూడా చేసినట్టు ఇప్పటికీ రిలీజ్ అయిన ఫొటోస్లో కూడా చూసాము. అయితే ఈ పెళ్లికి కూడా మొత్తం కూడా బ్రాహ్మణ సాంప్రదాయంలోనే పెళ్లి కూడా ఉండబోతుంది అని కూడా ఇప్పటికే మొత్తం అందరికీ కూడా తెలుస్తోంది. సో ఏది ఏమైనా సరే మొత్తం నాగ చైతన్య దీని నుంచి బయటికి వచ్చి మళ్ళీ తన యొక్క కొత్త లైఫ్ని శోభితతో స్టార్ట్ చేయడం అనేది అటు ఫ్యాన్స్లో కూడా హ్యాపీనెస్ నెలకొనింది. సో ఏదైనా సరే అటు ఫ్యాన్స్ కూడా సోషల్ మీడియా వేదికగా ఇద్దరు జంటకి కూడా ఆల్ ది బెస్ట్ చెప్తున్నారు. అండ్ వీళ్ళిద్దరు కూడా ఇలానే కలకాలం హ్యాపీగా ఉండాలి అని కూడా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేస్తున్నారు. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నాగ చైతన్య శోభిత ధులిపాల పెళ్లికి మొత్తం రంగం సిద్ధం చేశారు. ఈరోజు సాయంత్రం 8 గంటలకి రాత్రి వివాహం జరుగుతున్నట్టు కూడా తెలుస్తోంది. అయితే అన్నపూర్ణ స్టూడియోస్లోని ANR విగ్రహం ముందు పెళ్లి చేసుకున్నట్టు కూడా తెలుస్తోంది. అయితే అతి కొద్ది మంది అటు బంధుమిత్రులు కావచ్చు, లేకపోతే ఇండస్ట్రీ నుంచి కూడా కొంతమందిని మాత్రమే పిలుచుకొని పెళ్లి జరిపిస్తున్నట్లు కూడా ఇప్పటికే నాగార్జున కూడా వెల్లడించడం చూసాము. అయితే మొత్తం కూడా వీళ్ళ యొక్క వివాహానికి రంగం సిద్ధం చేసినట్టు కూడా తెలుస్తోంది. అయితే పొద్దున్నీ అంగరంగ వైభవంగా అటు నాగ చైతన్య శోభిత పెళ్లికి మొత్తం కూడా రంగం సిద్ధం చేసినట్టు కూడా ఇక్కడ మనకి క్లియర్గా కనిపిస్తున్నాయి. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే నాగ చైతన్య శోభిత ఇద్దరికి కూడా ఎంగేజ్మెంట్ చేయడం, అలాగే ఆ ఇద్దరికి సంబంధించి మంగళ స్నానాలు కూడా అయిపోయాయి. అండ్ ఈరోజు నైట్ 8 వీరిద్దరి వివాహం కూడా జరుగుతున్నట్టు కూడా తెలుస్తోంది. అయితే అది కొంతమందితోని అంటే అటు ఫ్రెండ్ సర్కిల్ కావచ్చు, ఇండస్ట్రీ పరంగా కావచ్చు, కొంతమంది మాత్రమే ఇన్వైట్ చేసినట్టు కూడా తెలుస్తోంది. అయితే వీరిద్దరూ కూడా గత కొన్నాళ్ళుగా లివింగ్ రిలేషన్లో కూడా ఉన్నట్టు మనకి క్లియర్గా కనిపించింది. అయితే సమంతతోని డివోర్స్ అయిన తర్వాత శోభిత దులిపాలతోని ఆయన సీక్రెట్ ప్రేమ వ్యవహారం నడిపినట్టు కూడా మనందరికీ తెలుసు. అయితే ఈ డివోర్స్ అయిపోయిన కొన్నాళ్ళకి నాగ చైతన్య శోభితతో ఉన్న రిలేషన్ని బయట పెట్టడం కూడా జరిగింది. అయితే వీళ్ళిద్దరూ బహిరంగంగా ఒప్పుకోకపోయినప్పటికీ ఇద్దరు కలిసి దిగిన ఫొటోస్ కావచ్చు, బయటకు వెళ్ళిన సందర్భాలు కావచ్చు, నెట్టింట వైరల్గా మారాయి ఆ ఫొటోస్. దాని తర్వాత ఇద్దరి నుంచి కూడా సడన్గా ఇద్దరు ఎంగేజ్మెంట్ చేసుకుంటున్నట్టు ఒక్కసారిగా సోషల్ మీడియా వేదికగా చెప్పడంతో అటు అభిమానులు అందరూ కూడా షాక్ అయ్యారు. ఎందుకంటే నాగ చైతన్య ఇంత త్వరగా డివోర్స్ నుంచి బయటకు వస్తారు, ఇంత త్వరగా మళ్ళీ ఒక లైఫ్ పార్ట్నర్ని తను ఎంచుకుంటారు, మళ్ళీ కొత్త లైఫ్ని స్టార్ట్ చేస్తారు అనుకోలేదు అని చెప్పి కూడా ఫ్యాన్స్ అందరూ కూడా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అండ్ మరికొంతమంది హ్యాపీనెస్ను కూడా తెలియజేశారు. అండ్ ఈ నేపథ్యంలోనే ఇరు కుటుంబాలు కూడా యాక్సెప్ట్ చేసుకొని ఇద్దరు కూడా
ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. అండ్ అతి కొంతమందితో మాత్రమే వీరిద్దరి యొక్క వివాహం జరుగుతున్నట్టు కూడా తెలుస్తోంది ఇప్పటికే. అయితే ప్రెజెంట్ వీరిద్దరికి సంబంధించి మంగళ స్నానాలు కావచ్చు, ఆల్రెడీ పెళ్లి పనులకి సంబంధించిన ఫొటోస్ కావచ్చు, ఇప్పటికీ నెట్టింట ఎంత వైరల్ అయ్యాయో మనందరికీ తెలిసిందే. అయితే ఎప్పుడెప్పుడు వీళ్ళిద్దరు వివాహం చేసుకుంటారు అని చెప్పి ఈగర్గా వెయిట్ చేస్తున్న ఫ్యాన్స్కి ఈరోజు అంటే డిసెంబర్ 4 రాత్రి 8 అన్నపూర్ణ స్టూడియోస్లోనే అంటే వాళ్ళ యొక్క ఓన్ స్టూడియోస్లోనే వీరిద్దరికి గ్రాండ్గా పెళ్లి చేస్తున్నట్టు కూడా తెలుస్తోంది. అయితే కొంచెం మందితోని మొత్తం కూడా అటు సినీ వర్గం నుంచి కావచ్చు, అటు వాళ్ళ యొక్క ఫ్రెండ్స్ సర్కిల్ నుంచి కావచ్చు, కొంతమందిని మాత్రమే పిలుచుకొని పెళ్లి చేస్తున్నట్టు కూడా తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి మరింత సమాచారం అంటే ఇప్పుడు ప్రజెంట్ అన్నపూర్ణ స్టూడియోస్ ద్వారా ఏ విధంగా ఉంది, అలాగే ఫ్రెండ్స్ కావచ్చు అటు సినీ వర్గాల నుంచి కూడా ఏ విధమైన మొత్తం కూడా గెస్ట్లు ఎవరైనా వస్తూ ఉన్నారో, ఎటువంటి హంగామా నెలకొన్న విషయం క్లియర్గా లైవ్లో మా ప్రతినిధి శ్రావణి అందిస్తారు. చైతన్య శోభిత ధూళిపాళ్ళ పెళ్లికైతే రంగం సిద్ధమైంది. ఈ రోజు రాత్రి 8:13 వారు పెళ్లి చేసుకోబోతున్నారు. సో ఇప్పటికే అన్నపూర్ణ స్టూడియోస్లో అయితే మొత్తం హడావిడి అంతా నెలకొంది. ఈరోజు రాకబోయే పెళ్లి కోసం అయితే వాళ్ళు డెకరేషన్ కానీ స్టేజ్ వేయడం కానీ మొత్తం కూడా అంతా సిద్ధం చేస్తున్నారు. ప్రస్తుతానికైతే ఇప్పుడు ఏదైతే రాత్రి 8:13 జరగబోయే పెళ్లికి కేవలం సినీ ప్రముఖులు మరియు ముఖ్య అతిథులుగా వారి సన్నిహితులను మాత్రమే ఆహ్వానిస్తున్నట్టు తెలుస్తుంది. సో గతంలో చూసుకున్నట్టు అయితే మనకి ప్రతి ఒక్కటి ఈ పెళ్లి విషయం ఎంగేజ్మెంట్ నుంచి ఇటు పసుపు దంచే ఆ సెగ్మెంట్ నుంచి మనకి ఇక్కడ మంగళ స్నానాల వరకు కూడా ప్రతి ఒక్కటి కూడా మనకి ఫొటోస్ అనేవి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సో ఈ సందర్భంగా ఈరోజు జరగబోయే పెళ్లి అనేది కూడా ఒక స్పెషల్ అంశంగా అయితే నిలుస్తుంది. ఎందుకంటే ఇది బ్రాహ్మణ సంప్రదాయంలో దాదాపు 8 పాటు జరగనుంది పెళ్లి. అంటే ఈ రోజుల్లో మనం ఈ జనరేషన్లో చూసుకున్నట్టయితే కూడా మనకి పెళ్లి అనేది దాదాపు 1 నుంచి 2 వరకు జరుపుతున్నారు. సో ఎందుకనంటే ఈ రోజుల్లో ఉన్న బిజీ స్కెడ్యూల్స్ వల్ల వాళ్ళు పెళ్లి టైం ఏదైతే ఉందో పెళ్లి కరెక్ట్ టైం వరకు మాత్రమే వచ్చి వెళ్తున్నారు బంధువులు కూడా. కానీ ఈ సెలబ్రిటీస్ అయ్యుండి కూడా దాదాపుగా 8 ఈ పెళ్లి చేసుకోబోతున్నారంటే ప్రతి ఒక్కరికి కూడా ఉన్న డౌట్స్ ఏంటంటే ఈ 8 పాటు పెళ్లిలో ఏం చేస్తారు, అసలు బ్రాహ్మణ సాంప్రదాయం ఎలా ఉంటుంది, ఏంటి వారి దాంట్లో ఏమేమి అంశాలు ఉంటాయి అన్న విషయం పైన కూడా ఆసక్తి చూపుతున్నారు. సో ఈ రోజు జరగబోయే పెళ్లి కోసం అంటే డిసెంబర్ 4 2024 రోజున జరగబోయే పెళ్లి కోసం అయితే మొత్తం అన్నీ కూడా సిద్ధం చేశారు. ప్రస్తుతం అయితే లోపల ఇంకా మనకి పనులైతే జరుగుతున్నాయి. అంటే సాయంత్రమే రాత్రికే పెళ్ళి ఉంది కాబట్టి ఇప్పటికీ అందరూ వస్తూ వెళ్తూ ఉంటారు. సో అందుకే ఆ హడావిడి ఉంటుంది కాబట్టి లోపల ఇప్పటికీ పనులు జరుగుతున్నాయి. సో మనకైతే ఏమేమి పనులు జరుగుతున్నాయి ఏంది అనేది కూడా ఇంకా ప్రస్తుతానికైతే తెలియదు. కాకపోతే ఏంటంటే మొత్తం అంతా కూడా అంతా రంగం సిద్ధం చేస్తున్నారు. ఇటు శోభిత ధూళిపాళ్ళ ఫ్యామిలీ అయినా కూడా అటు నాగచైతన్య ఫ్యామిలీ కూడా మొత్తం అందరూ సంతోషంగా ఈ పెళ్లి పనులు అయితే ముగించుకుంటున్నారు. గత కొంతకాలంగా కూడా వాళ్ళు ఈ పెళ్లి పనులలో మునిగి ఉన్నారని కూడా మనకు ప్రతి ఒక్కటి కూడా మనకి పోస్టులలో తెలుపుతున్నారు. కిందటిసారి మంగళ స్నానాలు కూడా ఇదే అన్నపూర్ణ స్టూడియోస్లో జరిపారు. ఇద్దరికీ ఒకే దగ్గర స్టేజ్ వేసి మరి మనకి మంగళ స్నానాలు ఏవైతే జరిపారో అవన్నీ కూడా ఫొటోస్ మనకి సోషల్ మీడియాలో వైరల్ అవుతూ వచ్చాయి. సో ఇప్పుడు ఈ పెళ్లి అనేది కూడా మరో ట్రెండ్గా నిలుస్తుందని చెప్పేసి ఇటు నాగ చైతన్య కానీ శోభిత ఫ్యాన్స్ అంటున్నారు. సో ఎందుకు అని అంటే దాదాపు ఈ మధ్య కాలంలో ఇంత డ్యూరేషన్లో పెళ్లి చేసుకుంటున్నారు అంటే అది ఖచ్చితంగా మనకి ఒక స్పెషల్ అట్రాక్షన్గా నిలుస్తుందని చెప్పేసి అయితే అందరూ ఊహిస్తున్నారు. సో మరి ఆ పెళ్లి అంశం ఎలా ఉంటుంది, ఏ విధమైనటువంటి ప్రక్రియలు ఉంటాయన్న ప్రతి ఒక్కరు ఇటు ఫ్యాన్స్లో అయినా అటు సన్నిహితుల్లో అయినా అటు ఫ్యామిలీ మెంబర్స్లో అయినా కూడా అదొక క్యూరియాసిటీ అనేది వస్తుందని చెప్పేసి కూడా తెలుసుకోవచ్చు. సో ఇది ఇలా ఉంటే ఇటు మరోవైపు అయితే సమంత ఇప్పటికే చాలా బాధల్లో ఉంది. దాదాపుగా డివోర్స్ తీసుకున్నప్పటి నుంచి కూడా సమంత లైఫ్లో ప్రతి ఒక్కటి కూడా చాలా క్లిష్టకరంగానైతే గడుస్తూ వచ్చింది. ఫస్ట్ డివోర్స్, దాని తర్వాత హెల్త్ ఇష్యూస్, దాని తర్వాత వాళ్ళ ఫాదర్ చనిపోవడం, దాని తర్వాత ఇప్పుడు మళ్ళీ నాగ చైతన్య పెళ్ళి, ఈ అంశాలు అనేవి కూడా తనకి ఎంతో బాధని కలిగిస్తాయని చెప్పేసి ప్రతి ఒక్కరు అంటున్నారు. అదేవిధంగా ఇప్పుడు సమంత ఫ్యాన్స్ కూడా తను బాధలో ఉంది, తను ఎలా రియాక్ట్ అవుతుంది అని చెప్పేసి కూడా వాళ్ళు ఎదురు చూస్తున్నారు. సో అంటే కంప్లీట్గా తన ఫీలింగ్ ఎలా ఉంటుంది, ఎందుకంటే ఎక్స్ హస్బెండ్ మరో పెళ్లి చేసుకోబోతున్నాడు. దాదాపు కొంతకాలంగా వాళ్ళు డివోర్స్ తీసుకున్న తర్వాత కూడా వాళ్ళకు ఇటు శోభితకను నాగచైతన్యకు మధ్యన లవ్ ట్రాక్ నడుస్తుంది, అఫైర్ ఉందని చెప్పేసి కూడా కొన్ని న్యూస్లు వచ్చినప్పటికీ చాలా వరకు వాటిని కొట్టేస్తూ వచ్చారు. దాని తర్వాత షోయు రెస్టారెంట్ ఏదైతే ఉందో ఆ రెస్టారెంట్లో కూడా ఇద్దరికి పార్ట్నర్షిప్ ఉందని కూడా తెలిసింది. సో ఏంటంటే ఆ పార్ట్నర్షిప్ ఉన్నప్పుడు కూడా వీరు దగ్గర అయ్యారని పార్ట్నర్షిప్ పెట్టుకున్నారా, లేకపోతే పార్ట్నర్షిప్ ఉంది అని దగ్గర అయ్యారా అన్న వార్తలు కూడా కొన్ని క్వశ్చన్స్ కూడా వచ్చాయి. ఏదేమైనప్పటికీ కూడా ఎంత ఈ న్యూస్ని వాళ్ళు వ్యతిరేకించినా అట్ లాస్ట్ చివరికి అందరూ అనుకున్న విధంగానే వాళ్ళైతే పెళ్లి చేసుకోబోతున్నారు. పెళ్లి చేసుకొని ఒక కొత్త లైఫ్ని స్టార్ట్ చేయాలని అనుకుంటున్నారు. మనకి ఈ
ఏంటంటే వాళ్ళు ప్రతి చేసే ప్రతి ఒక్క అంశంలో కూడా మనకి శోభితని మనం చూసుకున్నట్టయితే ప్రతి ఒక్క ఫోటోలో కూడా తను ఏదైతే బ్రాహ్మణ సాంప్రదాయం ఉంటుందో ఆ కట్టు బొట్టు కానీ ప్రతి ఒక్క పూజలో తన తల్లిదండ్రులతో పాల్గొన్న ప్రతి ఒక్క పూజలో కూడా తను మనకి బ్రాహ్మణ అవతారంలోనే కనిపిస్తుంది. సో అంటే మనకి ఇండికేషన్ ఏంటని అంటే ఇప్పుడు ఏదైతే పెళ్లి జరగబోతుందో అది కూడా మనకి బ్రాహ్మణ సాంప్రదాయంలోనే జరుగుతుంది. సో ఇప్పటికీ శోభిత కూడా కనిపించిన ప్రతి దాంట్లో బ్రాహ్మణ వస్త్రాభరణాలతోటే కనిపిస్తుంది కాబట్టి సో ఈ పెళ్ళి అనేది వారి సాంప్రదాయంలో జరుగుతుందని చెప్పి మనకైతే ఇండికేషన్ వస్తుంది. సో ఏదేమైనప్పటికీ కూడా ఈ రోజు రాత్రి 8:13 వారి సినీ ప్రముఖులు మరియు వాళ్ళ సన్నిహితులతో మధ్యలో అయితే ఈ పెళ్ళి అయితే ఘనంగా జరగబోతుంది. దాని తర్వాత ఈ పెళ్ళనే అంశం కూడా